వైరస్ విజృంభిస్తున్న జనం ఏమాత్రం తగ్గడలేదు. గుంపులు గుంపులుగా తిరుగుతూ మహమ్మారి పాకేలా చేస్తున్నారు. అందుకే శ్రీకాకుళంలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ఆదివారం కంప్లీట్ లాక్డౌన్ అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. 3 కేసులతో మొదలై 17,000 దాటేసింది. గ్రామాలు పట్టణాలు అన్న తేడా లేకుండా ఇచ్చాపురం నుంచి ఎచ్చెర్ల వరకు ఎక్కడ చూసినా బాధితులే కనిపిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో ఏ వీధి చూసినా ప్రస్తుతం కంటైన్మెంట్ బోర్డులే కనిపిస్తున్నాయి. అయినా జనం పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతూ వైరస్ను పెంచి పోషిస్తున్నారు. వారం చివరిలో అయితే పరిస్థితి దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా ఆదివారం శ్రీకాకుళం కొంప ముంచుతోంది. చికెన్ మటన్ ఫిష్ మార్కెట్ల దగ్గర జనం ఓ రేంజ్లో వస్తున్నారు. ఇక వైన్ షాపుల సంగతి వేరే చెప్పాలా? పొద్దు పొద్దున్నే గొడుగులేసుకుని మరీ మందుబాబులు ప్రత్యక్షమైపోతున్నారు. కొందరైతే మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సిటీ పరిధిలో సండే కంప్లీట్ లాక్డౌన్ పెట్టాలని నిర్ణయించారు అధికారులు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు నో ఎంట్రీ అంటున్నారు. జనతా కర్ఫ్యూ లాగా వచ్చినటువంటి ఆదివారం నుండి ఒక టోటల్ లాక్డౌన్ అనేది పెట్టాలని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఏమిటంటే, మరి ఆ ఒకరోజు సండే రోజు కాబట్టి అందరూ కూడా ఇంట్లో ఉంటారు. సో అనవసరమైన ఎవరైతే మూమెంట్స్ ఉన్నాయో అది మనం తగ్గించవచ్చు. సో ఆ రోజు ఈవెన్ వెజిటబుల్స్ కానీ అక్కడ ఫిష్ మార్కెట్, మటన్, చికెన్ మార్కెట్ అన్నీ కూడా మూతపడి ఉంటాయి. కేవలం మెడికల్ షాపులకు మాత్రమే మినహాయింపిస్తున్నారు. అంతా ఇంటి పట్టునే ఉండాలని, గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.